విజయవాడలో ఏపీ టిట్కో చైర్మన్ జమాల ప్రసన్న కుమార్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టిట్కో విధానాలు, పనితీరు, ప్రణాళిక, కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. తదుపరి మన ఎండి గారికి బ్యాలెన్స్ మార్చి జూన్ లో తప్పకుండా వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఈ 1.5 స్టేట్ షేర్ గా తప్పకుండా నిధులు తీసుకురావడంలో ఫైనాన్స్ సెక్రటరీ, మళ్ళీ ఢిల్లీలో హడ్కో వాళ్ళని, ఢిల్లీలో గవర్నమెంట్ ని, మళ్ళీ మన మేడం ని చాలా మంది ఇన్వాల్వ్ చేసి ఒక టిట్కో అనగానే వెంటనే వాళ్ళకి నిధులు ఇచ్చేయాలి అంత మైండ్ సెట్ ముఖ్యమంత్రి గారు నిలిపారు. సో మొన్న చెప్పాం మేడం నేను సార్ విజిబుల్ సెక్టర్ అంటే టిట్కోలే. సో కాబట్టి మనం ముందు ఇచ్చేస్తే మనకు చాలా క్లీన్ గా చాలా హ్యాపీగా ఫ్రీగా బయట వచ్చి పెట్టుకోవాలి. కానీ ఆయన మైండ్ సెట్ లో ఏంటంటే ఈ టిట్కో డిజైన్ అనేది చాలా కాస్ట్లీ డిజైన్. ఇది G+3, ఇది ఒక్కొక్క ఇల్లు 10 లక్షలు. ఈ 10 లక్షల పదం నేను చైతన్ గారికి ఎస్ఎల్టీసీ టీఎల్టీసీ వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ పేర్లు గుడ్ సార్ గుడ్ గుడ్ తదుపరి మన ఎండి గారికి గోపాల్ కృష్ణారెడ్డి గారికి
సిఎస్ఆర్ గారికి సెలవుతో మన కేంద్ర సీఎం సెక్షన్ కలిసి సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరందరికీ మాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు తర్వాత మన నూట నాలుగు సార్ విజయ్ కుమార్ గారిని సత్కరించుకుంటున్నాము. ఆ సత్కారానికి మన ఎస్ఎల్ఈసి నుంచి సిఎల్ఈసి నుంచి పిలుపు వచ్చి మన సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఎస్ఎల్ఈసి సిఎల్ఈసి కలిపి మన రూరల్ ఆఫీస్ విజయ్ కుమార్ గారిని మరి సన్మానంతో పాటు కూడా ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు మీ అందరూ అన్నదమ్ములు మా ఎస్ఎల్ఈసి మన్నుగా ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మరీ మరీ తెలియజేసుకుంటున్నాం సార్. అడుగుడుగునే మిమ్మల్ని మా జీవితంలో మర్చిపోమని కూడా ఈ సందర్భంగా మీరు అప్పచెప్పిన పనులను కూడా మేము తూచే తప్పకుండా చేస్తామని చెప్పని అందులో మరొకసారి మీకు మేము హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.